దేవాదులు ఎత్తిపోతల పథకం పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి వరలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్కతో కలిసి ఈరోజు దేవాదుల ఎత్తిపోతల పథక పురోగతిని తెలుసుకునేందుకు నీటిపారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యేలతో కలిసి ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ఎత్తిపోతల పథకం శిలాఫలకం, ఇంటెక్వెల్, ఎత్తిపోతల మోటార్లను పరిశీలించిన అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా సాగుతున్న జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించుకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్టులోని అన్ని దశలను పూర్తి చేసి 7 జిల్లాలను సస్యశ్యామలం చేసే దిశగా పనిచేస్తామన్నారు.